విద్యుత్ ఛార్జీలు పెంచడం పేద మధ్య తరగతి ప్రజలకు పెనుభారంగా మారిందని నిత్యావసర సరుకుల ధరలు పెంచుకుంటూ పోతే సాధారణ ప్రజలు బ్రతకడం చాలా కష్టతరం అవుతుందని విజయనగరం జిల్లా బొబ్బిలి సీపీఐ నేతలు నిరసన వ్యక్తం చేశారు. నాడు ప్రతిపక్ష నేతగా జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఏమి హామీ ఇచ్చారో ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఏమి చేస్తున్నారో పరిశీలన చేయాలని అన్నారు. మూడేళ్లలో 7 సార్లు స్లాబ్లు కుదించి జనంపై ఈ భారం మోపడం ఎంతవరకు సమంజసమని ఇదిలాగే కొనసాగితే సామాన్యుడు బ్రతకడం చాలా కష్టమవుతుందని పెంచిన ఛార్జీలను తగ్గించమని నిరసన తెలిపారు. బొబ్బిలి జెండా వీధి సెంటర్ వద్ద రాస్తా రోకో చేపట్టారు. గత 2-3 సంవత్సరాల నుంచి ప్రజలు బ్రతకడం చాలా కష్టతరమవుతుంది. ముఖ్యంగా నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుడి తాలూకా ఆదాయం భూమికి దిగిపోతుంది. కాబట్టి నిత్యావసర ధరలు తగ్గించే వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతుందని ఈ విధంగా తెలియజేస్తూ నిన్నటి మొన్న ఈ వారం రోజుల్లో 6 సార్లు పెట్రోలు డీజిల్ ధరలు పెంచాడు సెంట్రల్ గవర్నమెంట్. ఇక చాలదని రోడ్ ట్యాక్సులు పెంచుతుందన్నది ఈ రేపటి నుంచి. అదేవిధంగా అదే కోవకి ఈరోజు సామాన్యునికి జనాలకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 4,300 కోట్ల రూపాయలు పెనుభారం కాబోతున్నది పెంచిన ధరల వల్ల. కాబట్టి ప్రజలారా గమనించండి, ఇప్పుడైనా నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి. సామాన్యుడు బతకడం చాలా కష్టమవుతుంది. మన విద్యా పిల్లల్ని చదివించుకోవడం కష్టమవుతుంది. కాబట్టి ఇక నుండి పోరాడితే కానీ సాధించుకోలేమని తెలుసుకొని ఇక నుంచైనా ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ పోరాటం చేస్తుంది. పోరాటం మద్దతు ఇవ్వాలని కోరుతూ భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి ఉమ్మి రమణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.